మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో మనము ఈరోజు మరి ఒక అంశం, ఇది కుటుంబానికి సంబంధించిన అంశంపై మాట్లాడాలని ప్రభువు నాకు ప్రేరణ ఇచ్చినాడు. మాదిరి గల క్రైస్తవ కుటుంబంలోని భార్య, మాదిరి గల క్రైస్తవ జీవితం అనే అంశం మీద ఒక భార్య, మాదిరి గల భార్య ఎలా ఉండాలి, మాదిరి గల క్రైస్తవ కుటుంబంలో ఒక భార్య ఆమె ఏ విధంగా ప్రవర్తించాలి, హౌ ఏ గాడ్లీ వైఫ్ షుడ్ బిహేవ్ ఇన్ ఏ క్రిస్టియన్ హోమ్. మరి వాక్య భాగాన్ని మీకు అందించాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. రేపు భర్త, మాదిరి గల క్రైస్తవ కుటుంబంలో భర్త, ఈరోజు భార్య, మూడో రోజు మాదిరి గల క్రైస్తవ కుటుంబంలో పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి. ఈ మూడు రోజుల్లో కుటుంబానికి సంబంధించిన వర్తమానాలు మీరు వింటారని తెలియజేస్తున్నా. మనకందరికీ తెలుసు, మరి ఆది కాండంలోనే స్త్రీని ప్రభువు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఆదాము యొక్క ప్రకటముక నుండి స్త్రీని నిర్మించినట్లు ఆమెకు హవ్వ అనే పేరు పెట్టి మరి సాటి అయిన సహాయకురాలుగా పురుషునికి ఇచ్చినట్టు మనకు తెలుసు. మరి ఒక కుటుంబంలో మనం చూసినప్పుడు స్త్రీ పాత్ర చాలా అమోఘమైంది, కుటుంబానికి చాలా ప్రధానమైన పాత్ర ఒక స్త్రీ భరిస్తుంది. షీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హర్ హస్బెండ్, ఓవర్ హర్ చిల్డ్రన్. ఆమె తన భర్త మీద ప్రభావాన్ని చూపెడుతుంది, తన పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టగలదు. జ్ఞాని అయిన సొలొమోను చాలా వాక్యాలు సామెతల గ్రంథంలో స్త్రీల గురించి ఇచ్చినాడు. స్త్రీ మరి కట్టగలదు, పడగొట్టగలదని వాక్యాలు చూసినప్పుడు రాజులను కూడా నశింపజేసే స్త్రీలు ఉండినారు. అంటే ఒక జ్ఞానవంతురాలు ఏ విధంగా కట్టగలుగుతుంది, ఒక తెలివిగల స్త్రీ దేవుని ఆధారం చేసుకొని అసాధ్యమైన కార్యాలు కూడా తన కొరకు మాత్రమే కాదు, తన కుటుంబం కొరకు, తన సమాజం కొరకు, తన సంఘం కొరకు చేయడానికి అతీతమైన శక్తి స్త్రీకి ఉందని చెప్పడంలో ఏ అనుమానం లేదు. అదే రీతిగా కొందరు స్త్రీలు, తెలివిలేని స్త్రీలు, మూడు నాళ్ళు తమ జీవితాలు పాడు చేసుకుంటారు, కుటుంబాలు నాశనం చేస్తారు, సంఘాలు పాడు చేస్తారు, సమాజానికి విద్రోహులనుగా మారిపోతారు. అంటే ఇలాగ నశింపజేసే స్త్రీలు ఉన్నారు. ఇల్లు, ఒక చక్కని ఇళ్లను ఊడబెరికి వారు పతనానికి తీసుకొని వెళ్ళే స్త్రీలు ఉన్నారు. ఏమి లేని ఒక శూన్యంలో ఒక తెలివిగల స్త్రీ, ఒక జ్ఞానవంతురాలు ఆమె దేవుని సహాయంతో తన కుటుంబాన్ని చక్కని ఒక కుటుంబం, మాదిరి గల ఒక కుటుంబంగా కట్టగలదు. మనకు అనేకమైన మాదిరిలు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది ఆమెకు దేవుడే భర్తగా ఉంటాడని. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 54:5 నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉంటాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని, సర్వలోకానికి రక్షకుడని. మరి ఆయన పేరు సైన్యముల అధిపతియగు యెహోవా అని అతని పేరు. ఆ దేవుడే ఆమెకు ప్రక్కన నిలుస్తాడు, ఆమెకు తిరుగుండదు, ఎందుకంటే ఆమె పట్టుకుంది అంత కూడా విజయంగా మారిపోతుంది. ఒక పరాక్రమమైన బలాఢ్యం వల్లే దేవుడు ఆమెకు సహాయం చేస్తాడని మరి చెప్పడంలో సందేహం లేదు. కొందరు కుటుంబం ఎందుకు కూలిపోయింది అంటే కొందరు అంటారు మా భర్త సహకారం లేకుండిందండి, ఆయన అక్రమ సంబంధంలో ఉన్నాడు, లేక ఆయన త్రాగుబోతు, లేక ఆయన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, మరి ఆయన కుటుంబ పోషణ కొరకు ఆయన మరి ఏమీ సంపాదించడం లేదు, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. కానీ దేవుని ఆశ్రయించిన స్త్రీలు వీటన్నిటినీ అధిగమించిన శక్తిని, బలాన్ని పొంజుకుంటారని నేను చెప్పగలను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, సువార్త సేవ చేస్తారు, లోకానికి రక్షణ సువార్తను అందిస్తారని అది పరిపూర్ణంగా మనం నమ్ముతున్నాము. అపొస్తలుల కార్యం 1:8 ఉంది. పరిశుద్ధాత్మ శక్తి కేవలం సువార్త ప్రకటించడానికి మాత్రం కాదు, ఒక కుటుంబాన్ని చక్కగా నడిపించాలంటే కూడా పరిశుద్ధాత్మ బలము, అభిషేకం కావాలి. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్ నీడ్స్ మోర్ పవర్ టు కీప్ యువర్ హౌస్ ఇన్ ట్రాక్.
అంటే మంచి పద్ధతుల్లో నీ పిల్లలను పెంచడానికి, మరి సాతాన శక్తులు ఏవి కూడా నీ కుటుంబానికి తాకకుండా, దుష్టుడు నీ కుటుంబాన్ని ముట్టకుండా ఉండాలంటే ఆ స్త్రీ చాలా చురుగ్గా ఉండాలి. చూడ, స్త్రీలో ఉన్న సుగుణాలు ఎన్నో ఉన్నాయి, పురుషుల్లో కనబడనివి. అది దీర్ఘ, మరి ఓర్పైనా, ప్రేమ అయినా, శక్తి అయినా, మరి తెలివైనా, ఇవన్నీ కూడా కొద్ది ఎక్కువ మోతాజులోనే మనం చూస్తాం. ఎందుకంటే ఒక స్త్రీ తలంచుకుంటే మాత్రం షీ కెన్ అకాంప్లిష్ గ్రేట్ టాస్క్. పాత నిబంధనలో దెబోరా ఉంది, ప్రవక్తి. మరి ఆ దినాల్లో స్త్రీలు తోరా చదవకూడదు, వినకూడదు, పురుషులతో మాట్లాడకూడదు, అలాంటి కట్టడాలున్న, ఆ నియమాలున్న దినాల్లోనే దేవుని పిలుపుకు లోంబడి ఒక స్త్రీ లేచింది, దెబోరా లేచింది. ఆమె ఇస్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాలు శత్రు బానిసలో ఉండి, మరి భయము చేత వణుకుతున్న సమయంలో ఆమె లేచి తన ప్రజల కొరకు ఆమె నిలబడింది. యుద్ధానికి కూడా వెళ్ళిన స్త్రీ, ఏకైక స్త్రీ ఎవరంటే దెబోరా. తన ప్రజల కొరకు ఆమె విజయాన్ని సాధించింది. ఆమె హయాంలో 40 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు బహు నెమ్మదిగా ఉండినారని న్యాయాధిపతుల 5వ అధ్యాయం చివరి వరుసలో మీరు చూస్తారు. ఒక మాట ఉంటుంది, దేవుని ప్రేమించే వారు బలంతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృంగి కృషించి మూలుగుతూ, బాధపడుతూ, వ్యసనపడుతూ, ముఖం మాడుస్తూ, ఒక రోగిగా, ఒక బలహీనమైన పాత్రగా ఉండడం, స్త్రీ అలా ఉండడం దేవుని చిత్తం కాదని నేనైతే చెప్పగలను. విత్ గాడ్ షీ కెన్ డూ ఎక్స్ప్లాయిట్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు పురుషులు కూడా తలంచని కార్యాలు, వీలు కాని కార్యాలు దేవుడు ఒక స్త్రీకి తోడుండి అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఏంటంటే ఒక బలహీన ఘటాన్ని ఎన్నుకుంటాడు, తన బలాన్ని లోకానికి ప్రదర్శిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ షో హిస్ స్ట్రెంగ్త్ త్రూ ఏ వీక్లింగ్. కాబట్టి పౌలు కూడా అంటాడు, నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప ద్వారానే నేనేమై ఉన్నాను. మరి అది కేవలము దేవుని మహాకృప అని ఒప్పుకుంటాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న స్త్రీలారా, తప్పకుండా నీ ఒక ప్రార్థన పర్వాలివైతే, నువ్వు ఒక పవిత్రమైన స్త్రీవైతే, నీకు దేవునికి ఒక ఎడతగని బంధం అంటూ ఉంటే, నువ్వు వాక్యాన్ని చక్కగా గైకొని దాని ప్రకారం నడిచే స్త్రీవైతే, తప్పకుండా దేర్ ఈజ్ సక్సెస్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను చెయ్యి వదలడు. ఎంతోమంది విధవరాలు ఉంటారు, భర్త మరణించిన తర్వాత దేవుని నియమాల్లో వారి కుటుంబాలను, పిల్లలను తీసుకుని వచ్చి దేవుని కొరకు అసాధారణమైన విజయాలు సాధించిన స్త్రీలు ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించినాడు. గాడ్ ఈజ్ ఫార్ విమెన్. చూడండి, స్త్రీలు ఆ పని చేయదు, ఈ పని చేయదు, మౌనంగా ఉండాలి, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు ఉండాలంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. 25 సంవత్సరాలు అమోఘమైన దేవుని సేవ చేయడానికి ఈ స్త్రీని దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నేనేమి కన్యాస్త్రీలో స్త్రీగాను, మఠంలో ఉన్న స్త్రీని గాను, నేను ఒక కుటుంబస్తురాలు, నాకు భర్త ఉన్నాడు, నాకు 3 పిల్లలు ఉన్నారు, వారందరూ వివాహితులైనారు, 4 మనుమళ్ళు మనుమరాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబాన్ని చక్కగా దేవుని నియంత్రణలో తీసుకొని రావడానికి, అలాగే ఒక సంఘాన్ని కట్టి స్థాపించి అభిరామమైన పరిచర్య దేవుని కొరకు చేయడానికి, కోకొల్లలుగా నశించే ఆత్మలకు ఒక స్తంభంగా నిలబడడానికి, పురుషులకు కూడా వీలుగానే కార్యాలు దేవుని మహాదయ వలన, కృప వలన, ఎప్పుడైతే నేను దేవునికి లొంగిపోయినానో, నా ఉద్యోగం కూడా వదిలిపెట్టి పరిపూర్ణమైన సేవ చేయడానికి మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాను, మరి దేవుని బలమైన హస్తాన్ని పరిచర్యలో చూశాను, గట్టిగా ఒకసారి దేవుని స్తుతిద్దాం. మరి ఎక్కడ ఏమి చెక్కు చెదరకుండా కూడా దేవుడు కాపాడగలిగినాడు. అంటే ఇది నా శక్తి కాదు అని రుజువుపరిచినాడు, దేవుని బలమైన ఆత్మతో నన్ను నింపినాడు, దేవుని ఆత్మ బలంగా నా మీదకి వచ్చింది, దేవుడు అన్ని కార్యాలు విజయవంతంగా మరి దేవుని కొరకు చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీలారా మీరు దేవుని మాట వినండి. ఎలిజబెత్ మరియతో ఒక మాట ఉంటుంది, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్లెస్డ్ అమంగ్ ఉమెన్. చూడండి, స్త్రీలలో మరి అలాగో ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా ఉంటే ఎంత ధన్యకరం. కానీ చాలా మటుకు స్త్రీలను చూసినప్పుడు
వారికి మంచి గైడెన్స్ లేదు, వారిని నడిపించే నాయకులు లేరు, వారికి చక్కని బోధ వాక్యమును అందించి వారికి కావలసిన ప్రాధాన్యత ఇచ్చి సంఘాల్లో కూడా వారికి మంచి కౌన్సిలింగ్స్ ఇచ్చి వారిని వాక్యానుసారంగా నడిపించే నాయకులు చాలా కరువు అయిపోయినారు. స్త్రీలను అణగద్రొక్కేవారు ఉన్నారు, పొద్దుగా ఏదైనా ప్రకాశిస్తే రెండు ముట్టకాయలు వేసి అణిచేవారే ఎక్కువగా ఉన్నారు. అది దేవుని చిత్తం కానే కాదు. సంఘాలన్నీ కలిసి ప్రభు రాకడలో వధు సంఘంగానే మారబోతుంది. దేవుని స్తోత్రం, ఈయన వధు సంఘం అనే నా పేరుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము గమనించాలి. స్త్రీకి అతీతమైన శక్తిని దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు అంటాడు 7:14 అవిశ్వాసి అయిన భర్త కూడా విశ్వాసి అయిన భార్య ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాడు. ఇంకో మాట 7:16 ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షించుకుందువేమో నీకేమి తెలియను. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎన్ని ఘన విజయాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడో నీకేం తెలుసు? జస్ట్ ట్రస్ట్ గాడ్. దేవుని ఆధారము చేసుకున్న స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంలో భార్య, ఆమె మరి బాధ్యతలు మనము ధ్యానిస్తున్నాం. పేతురు తన పత్రికలో ఈ విధంగా అంటున్నాడు, 1 పేతురు 3:0 అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఇది చాలా అమూల్యమైన వాక్యం. ఇది నన్ను మార్చిన వాక్యం. ఒక పవిత్రమైన ప్రవర్తన గల స్త్రీ, షీ హ్యాస్ సచ్ అన్ ఇంపాక్ట్ అపాన్ హర్ ఫ్యామిలీ దట్ డెఫినెట్లీ దట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బీ ఆన్ హర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. మరి లోబడమని వాక్యంలో ఉంది. తిరుగుబాటు చేసే స్త్రీలు ఉన్నారు ఎంతోమంది. తిరుగుబాటు ద్వారా భర్తలేం మారరు, పిల్లలేం మారరు, పైగా కుటుంబము మరి చాలా పతనంలోకి జారిపోతుంది. ఇక్కడ ఎవరైనా వాక్యానికి అవిధేయులైన పురుషులు ఉంటే కూడా వారు పవిత్రమైన ఆ స్త్రీ ప్రవర్తనను బట్టి వారు వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్ట పడవచ్చు. గయ్యాళితనంతో ఏ కుటుంబం కట్టబడిందని ఇంతవరకు చదువుతం లేదు. కొందరు స్త్రీలు అనుకుంటారు చాలా లోక జ్ఞానం ఉండాలి, కొద్దిగా అయ్యాళిగా ఉండాలి, కొద్దిగా నోరు వారేసుకోవాలి. లేక కొందరు స్త్రీలు భర్తలు కొట్టేవారు ఉన్నారు, ఎందుకంటే 25 పరిచర్య కదా, ప్రతిరోజు కౌన్సిలింగ్ చేస్తాను కుటుంబాల కొరకు. భర్తలు కొట్టే స్త్రీలు ఉన్నారు, పాపం భర్తలు బయట చెప్పుకోరు. అంటే అటువంటి స్త్రీలు దయ్యాలకు ప్రతిరూపంగా ఉన్నారు. వారిలో దేవుని భయం లేనందుకే అలా ప్రవర్తిస్తున్నారు. వారేం సాధించలేరు, పైగా వారి కుటుంబం పాడవుతుంది, పిల్లలు పెడత్రోవలు వెళ్తారు, భర్త అక్రమ సంబంధంలోకి వెళ్ళిపోతాడు, తిరిగి ఈమె ఏమీ లేనిదై కూర్చుంటుందని 3:6 మనం చూస్తాం. ఇటు స్త్రీలు దేవుని భయం లేని స్త్రీలు. చాలామంది స్త్రీలను చూస్తాం, వారి బాహ్య అలంకరణ లేక వారి లోకాశలు, డంభము, ఇవన్నీ చూస్తే భయకంపితం అనిపిస్తుంది. ఏంటి వీళ్ళకి అస్సలు భారము బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. పిల్లలను కట్టే స్కూల్ ఫీజులు కూడా తీసుకుపోయి ఆభరణాలు కొనుక్కుంటారు. వారు భర్తను, పిల్లలను ప్రేమించని స్త్రీ. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, స్త్రీలు జగడగొండెలుగా ఉండకూడదు, వారు ఇంటింట తిరుగులాడుచు కయ్యాలు కలహాలకు తీరకూడదు, వారి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఇంట ఉండి పని చేసుకోవాలి, వారు భర్తలను, పిల్లలను ప్రేమించాలి అని బోధిస్తున్నాడు అపొస్తలైన పౌలు. తీతుకు రాసిన పత్రిక 2:3-5 చదువుతున్నాను. అలాగనే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండగా ప్రవర్తన యందు భయభక్తులు గల వారై ఉండవల్లని దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారు, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారినై ఉండవల్లని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశం చేయవారినై ఉండవల్లని బోధించు. కొందరు స్త్రీలు తాగుతారంట, మనం అనుకుంటా పురుషులే తాగుతారని. పురుషులను మించి తాగే స్త్రీలు ఉన్నారు, గుట్కాలు తినే స్త్రీలు ఉన్నారు, సిగరెట్లు గాల్చే స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మరి వారి కుటుంబాలను చక్కని మార్గంలో నడిపించగలరు? ఇప్పుడైతే పాపం పెరిగిపోతుంది,
స్త్రీలు తమ హక్కుల కొరకు పోరాడుతున్నారు. నువ్వే హక్కు కొరకు పోరాడే అవసరం లేదు. నీవు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకు రాయలేని ఉంటే తగిన సమయం ఏందో నేను ఆయన పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. దేవుని మాట వినాలి. దేవుని వాగ్దానాల్లో ఏ మార్పు లేదు. ఏ పక్షపాతము లేని తండ్రి. ఆయన మాట విన్నప్పుడు భూ ప్రజలందరిలో నీకు నువ్వు హెచ్చు కలుగుతుంది, నేను తలగా చేస్తానన్నాడు. పురుషులు మాత్రమే అని బ్రాకెట్లో లేదు. రక్షణ పురుషులకు మాత్రం కాదు, విమోచన పురుషులకు మాత్రం కాదు, యేసు రక్తము పురుషులకు మాత్రం కాదు, దేవుని వాగ్దానాలు పురుషులకు మాత్రం కాదు, యేసు ప్రభు రెండవసారి రావడం పురుషులకు మాత్రం కాదు. ఇది యేసు ప్రభువులో స్త్రీ అని పురుషుడని భేదం లేదని పౌలే చెప్తున్నాడు గలతీ 3:28. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి స్త్రీ సిద్ధం కావాలి. మరి పాటించాల్సిన నియమాలు పాటించాలి. నీ జీవితం క్రమ పద్ధతిలో లేనప్పుడు, నీవు దేవుని కొరకైనా నీ కుటుంబం కొరకైనా గొప్ప కార్యాలు సాధిస్తానంటే చెల్లని పని. ఫస్ట్ కీప్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. నీ యొక్క కుటుంబం పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. ప్రేమించాలి భర్తను అన్నప్పుడు కొన్నిసార్లు ప్రేమ ఉండదు. కఠినమైన భర్తలతో కాపురం చేసేవారు ఉంటారు, త్రాగుబోతులతో కాపురం చేసేవారు ఉంటారు, అనుమానస్తులతో కాపురం చేసేవారు ఉంటారు, అక్రమ సంబంధం గల పురుషులతో కాపురం చేసేవారు ఉంటారు, 24 గంటలు కొట్టే భర్తలు ఉంటారు, గొంతు నులిమే భర్తలు ఉంటారు, తంతు ఉంటారు. కొన్నిసార్లు చెడ్డ మాటలు భూతులు కుమ్మరిస్తారు కొన్నిసార్లు పురుషులు. కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే అట్టివారి కొరకే కదా సిలువ ధ్యానములు, సిలువ శక్తి కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిలువ ప్రతిదినము నువ్వు మోయాలి, కానీ అంతిమ విజయము నీదే. ఇలాంటి గొప్ప ఏర్పాట్లు ఎందుకొరకు అని అనుకోకూడదు. సిలువను మోస్తూ యేసు వైపు చూస్తూ నువ్వు దేవుని వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయనను సేవిస్తూ ఆయన భయభక్తుల్లో ఉండి దేవుని నియమాలు పాటించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుని కనికరం ఉంటుంది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫర్ జనరేషన్స్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జనరేషన్స్. నీ తరాన్ని మాత్రం కాదు దేవుడు, దేవుడు తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు. పిల్ల పిల్ల తరానికి ఆయన నీతి ఆయన వ్యక్తం చేసి ఆయన నీతి పిల్ల పిల్ల తరం వరకు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన అతి సమీపంగా ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఈరోజు నీ యొక్క కుటుంబ పరిస్థితి బాగులేదంటే నువ్వేమీ భయపడే అవసరం లేదు. నీకంటే ముందు నడిచిన స్త్రీలను చూడు, ఏ సుఖం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో దెబ్బలు పడుతూ. అపొస్తలుల కార్యం 16:31 ఒక మాట ఉంది, ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. ఈ దేవుని మాట తప్పకుండా జరుగుతుంది. దే షుడ్ నాట్ లుక్ బ్యూటిఫుల్. ఎవ్రీ ఉమన్ షుడ్ షీఈస్ యాక్చువల్లీ న్యాచురలీ బ్యూటిఫుల్. నన్ను అడిగితే స్త్రీని మరి దేవుడు సృజించినప్పుడే సౌందర్యవంతరాలుగా చేసినాడు. ఎంత కోమలమైన దేహం, ఎంత సున్నితమైన చర్మం, ఎంత చక్కని అవయవాలు. ఇంకా దానికి ఇంకా పై అవసరం ఏం అవసరం లేదు. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందము మోసం, ఎన్ని రంగులు పూసుకున్నా ఎంత ఆభరణాలు ధరించినా అంత విపత్తులు మనం వింటూనే ఉంటాం. సుఖభోగములు ఎందు ఆసక్తి గలది అది బ్రతుకుచుండినను చచ్చిన దాంతో సమానమని తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నాడు. అవును, చాలామంది స్త్రీలకు ప్రార్థనకు సమయం లేదు. ఈరోజు మరి మాదిరి గల క్రైస్తవ కుటుంబంలో భార్య అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదండి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కొందరు స్త్రీలు ప్రార్థన చేస్తారు కానీ వారి హృదయము శుద్ధి లేదు. అటు ప్రార్థన దేవుడు వినడు. నీ హృదయంలో నువ్వు పాపం లక్ష్యం చేసిన ఎడ్ల దేవుడిని మన వినడు. ఫస్ట్ గెట్ క్లెన్స్డ్ యువర్ హార్ట్. శిలువ ధ్యాన దినాల్లో యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి ప్రతి పాపం నుండి నిన్ను విడిపిస్తుంది. అక్రమ సంబంధానికి స్త్రీలు తల ఊపుతారు, భర్తలను మోసం చేస్తారు, పిల్లలను మోసం చేస్తారు. వారి ప్రార్థన దేవుడు వింటాడా? వారి పాపము ఆ పిల్లలకు శాపంగా మారిపోతుంది కదా.
వారి పాపం ద్వారా భర్తలు పిడద్రోగులు వెళ్ళిపోతారు కదా, కొందరు ఉరి వేసుకుంటారు, హత్యలు ఆత్మహత్యలు జరుగుతుంది. అది లోకంలో జరుగుతుందని మనం అనుకుంటాం, విశ్వాసుల మధ్యలో కూడా జరుగుతుంది. మనం శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు నిత్యం మనం ప్రార్థన చేయాలి. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వారి గురించి ఉన్న ప్రేమ గల హృదయం కనికరంతో వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని కౌన్సిలింగ్ చేయాలి. అన్నీ పాస్ అయిపోయినా అని ఎప్పుడు అనుకోకూడదు. శోధన ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో తెలియదు. అపవాదికి మీరు ఎప్పుడు చోటు ఇవ్వకుండా ఉండాలి. గర్వించాలి, అతిశయించడానికి ఏది లేదు. అందుకే పౌలు అంటాడు, నేను దేని అందు నేను అతిశయించాను, కేవలం సిలువందు తప్ప. ఎట్టి అతిశయమైనా నాకు దూరం అవును కాక. అతిశయించద్దు ఎప్పుడు, ఎందుకంటే యు డు నాట్ నో వెన్ సేటన్ ఈజ్ కమింగ్ టు యువర్ డోర్ స్టెప్. కీప్ అవే ద సేటన్. ప్రార్థన చేసి అట్టి దుష్ట శక్తులను సాతాను క్రియలను పారద్రోలాలి. కానీ ఏదో చాలా అన్ని పాస్ అయిపోయినాం అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి ప్రార్థన ద్వారా తప్పకుండా నీ కుటుంబాన్ని నీవు కట్టుకోగలవు. చాలామంది స్త్రీలు సమయాన్ని వ్యర్థం చేస్తారు. ఉదయం పోతారు షాపింగ్, తిరిగి సాయంకాలం రాత్రులు వస్తారు, ఇండ్లు ఏమైంది వారికి శ్రద్ధ లేదు. ఆడపిల్లలు ఎదిగి యవనస్తురాలుగా ఉంటారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అని పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 31:10-31 వచనాలు ఎంత అద్భుతమైన మాటలు. ఒక ఐడియల్ ఉమెన్, హౌ షీ షుడ్ బిహేవ్, ఒక మాదిరికరమైన ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడతదాడు. పని చేయకుండా ఆమె భోజనము చేయదాడు, ఆమె ఉదయాన్నే లేస్తుందాడు. నన్ను అడిగితే ప్రతి స్త్రీ కూడా ఉదయం లేవాలి. ఈ 40 రోజులు ఇలాగో మీకు తరబీతి ఇస్తున్నాం అంతే. 40 దాటిన తర్వాత మళ్ళీ 10 గంటల దాకా పండుకుంటే మళ్ళీ నీ కుటుంబం కీడులోనే పడుతుంది. సూర్యుడు ఉదయించకముందే ప్రతి స్త్రీ ఉదయించాలి. అది నా తల్లి దగ్గర నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. బిఫోర్ ద సన్ రైజెస్ ద ఉమెన్ షుడ్ బి అవుట్ ఫ్రమ్ హర్ బెడ్. ఎస్, షీ హ్యాస్ టు బి ఆన్ హర్ నీస్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్ అండ్ హర్ చిల్డ్రన్. ఎందుకంటే తెలియలేదు. మీలో ఏమనకైనా జ్ఞానం కొదువు ఉందా, వాడు దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్, ఆస్క్ గాడ్, హీస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. కొలసి 2:3 ఉంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవా, నా ఇల్లు ఎలా కట్టుకోవాలో నాకు తెలియదు ప్రభువా, నాకు తెలివి దయచే. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచు. కొందరు స్త్రీలు అనుమానం వచ్చే పనులే చేస్తారు. చేయొద్దు, నీ భర్తకి ఇష్టం కాని పని చేయొద్దు అంతే. ఇఫ్ మై హస్బెండ్ డజంట్ లైక్ మీ టు టాక్ ఓవర్ టెలిఫోన్ 24 అవర్స్, విల్ నాట్ డూ ఇట్ బికాస్ బట్ హస్బెండ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్. ఐ హ్యావ్ ఆల్ క్రెడిట్ బికాస్ ఆఫ్ హిమ్. వై షుడ్ ఐ డిజోబే మై హస్బెండ్ అండ్ మేక్ మై హౌస్ ఎ హెల్? చూడండి, నీ కుటుంబాన్ని నీవు నరకంగా మార్చుకోగలవు, ఒక నరకం అయిన కుటుంబాన్ని ఒక పరలోకంగా కూడా తీర్చిదిద్దగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు స్త్రీలు సణుగుతూనే ఉంటారు, భర్తను నిందిస్తూనే ఉంటారు, భర్తను శపిస్తుంటారు, పిల్లలను శపిస్తుంటారు. భయంకరమైన పరిస్థితి వారి కుటుంబాలు. అన్యులు మిమ్మల్ని చూసి మారుతారా? హూ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ లైఫ్? ఎవరు మారరు, మీరే మారరు. మీ కుటుంబమే పతనమైపోతుంటే ఇంకెవరు మిమ్మల్ని చూసి మారుతారు? 24 గంటలు వేధిస్తారు పురుషులను. ఆ పురుషులకు నెమ్మది ఉండదు. వాళ్ళు ఇతర పురుషులతో మరి వాళ్ళను కంపేర్ చేస్తూ ఉంటారు, పోలుస్తూ ఉంటారు. ఆయన చూడు ఇల్లు మీద ఇల్లు కట్టినాడు, నువ్వు చూడు కిరాయింట్లో ఉన్నావు. ఆయన ఏం చేయాలి? గుండెపోటు వచ్చి చస్తే నిన్నేమంటారు? భర్తను పోగొట్టుకున్న స్త్రీ బాధ నీకేమన్నా తెలుసా? ఇంటి యజమానుడు బ్రతికున్నప్పుడు ప్రోత్సహించే మాటలు మాట్లాడు. నీకు మాటలు రాకుంటే మౌనంగా ఉండు, ప్రార్థన అన్నది. ఎందుకు ఈ విధంగా అస్తమానం పురుషులను బాధించాలి, వేధించాలి? తెలివి లేని స్త్రీలు అన్నమాట. పరిశుద్ధ గ్రంథం పౌలాడు, మీరు తెలివి, మీకు తెలివి లేకుండా నాకు ఇష్టము లేదు. నా జనులు జ్ఞానము లేకుండా వారు ఏమవుతున్నారు? నశిస్తున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని మరి ఆధారం చేసుకొని మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. సాధు అయినట్టు మృదువైనట్టు అక్షయాలంకారము మీరు ధరించుకోవాలి అని పేతురు తన పత్రికలు అంటున్నాడు. 1 పేతురు 3:3 మీరు భయముతో కూడా మీ ప్రవర్తన చూచి మీ భర్తలు మారుతారని, వాక్యం లేకుండానే వారిని దేవుని సన్నిధికి రాబట్టబడవచ్చని అంటున్నాడు. 3వచనం, జడలు అల్లుకున్నట్టు బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రములు ధరించుకున్నట్టు మీకు
వేలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధు అయినట్టు మృదువైనట్టు గుణమైన అక్షయాలంకారం వల్ల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. ఆ ప్రకారము సారా అబ్రహామునకు యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనచ్చు, ఏ భయమునకు బెదరక ఉండలా, ఆమెకు పిల్లలవు. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనే మాట ఉంది 5వ వచనం. అంటే వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, వెన్ యూ హ్యావ్ ఎ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్సింగ్. బాహ్య అలంకరణ మాత్రం కాకుండా, అలంకరించుకోవద్దని కాదు, అందంగా కనబడొద్దని కాదు, అదే పనిగా జీవించడమే తప్పని మరి నేనైతే భావిస్తున్నాను. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిదని. పందికి 30 తులాల బంగారం ముక్కు కమ్మి వేసినా అది ఎక్కడ పోతుంది? వడిగా పరిగెత్తుంది అది డ్రైనేజ్లోకి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బాహ్య అలంకరణ మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారం ధరించుకోవాలి. నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను నీ కుటుంబంలో చూస్తావు, నీ సంఘంలో చూస్తావు, నీ సమాజంలో చూస్తావు. నీ ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ బి బ్లెస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం అబ్రహాముకే ఇచ్చినాడు వాగ్దానాలు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లో చేస్తాను, నీ మరి సంతానాన్ని ఇసుక రేణువులు చేస్తానని అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ప్రతి స్త్రీ కూడా ఆమె ధైర్యంగా, ఆమె పక్షపాతం లేని దేవుని దగ్గరను పొందుకోగలదని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఉన్నామేమో, వారిలో ఒంటరి అయిన వారిని దేవుడు 10 వందలుగా మారుస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హ్యావ్ ఏ క్లీన్ హార్ట్, రిమూవ్ సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ గుడారంలో పాపం ఉంటే దాన్ని ఎదుర్కో. నీ కన్నీళ్లు రావాలి, నీ కుటుంబం గురించి ఉపవసించాలి, ప్రార్థన చేయాలి, యేసు ప్రభు పాదాలు తడపాలి. అలాడు పాపాత్మరాలైన స్త్రీ యేసే పాదాలు కన్నీళ్లతో ఏం చేసింది? తడిపింది. ప్రభు ఒక మాట అంటాడు, సమాధానం గలదానివై నీవు పొమ్ము. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం. క్రైస్తవ కుటుంబంలో మాదిరికరమైన జీవితం ఏ విధంగా స్త్రీ జీవించాలో, ఒక మాదిరి గల క్రైస్తవ కుటుంబంలో స్త్రీ పాత్ర గురించి ఈరోజు నీ దాసురాలు నీ ప్రేరణ ద్వారా ఇచ్చిన వర్తమానాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి హృదయంలో 100 అంతల ఫలము మీరు దయచేయండి. నాయన నీకు స్తోత్రం. కృపగల దేవ, ఎంతోమంది స్త్రీలు విసిగి వేసారిపోయి తప్పకుండా దేవుని కనికరము నా భర్త మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఉంటుందని విశ్వాసం దయచేయండి. పూర్వము పరిశుద్ధమైన స్త్రీలు ఏ విధంగా దేవుని ఆశ్రయించి ధన్యులైనారు, అట్టి స్త్రీలు మా ముందున్నారు నాయన. వారిని అనుకరించడానికి మీరు సహాయము దయచేయండి. వారి కన్నీళ్లను మీరు ఆశీర్వదించి వారి ప్రయాసాన్ని ఘనపరచమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.